బాగున్నారా? నేను బాగున్నాను. చూడండి ఒకసారి మీరందరూ కలిసి మీరు బాగుండాలని తేజస్తుగా ఉండాలని మంచి కలరగా ఉండాలని బలంగా ఉండాలని నేను ఒకటి పెడుతున్నాను. నేను అందంగా ఆ చక్కగా రక్తం పడాలని రక్తం మాత్రం సూపర్ గా రక్తం ముందు ముందు బెడ్ అంటారు చూడండి అదేది నాకు రక్తం పడాలని నేను చెప్తున్నా అంటే ఆ మాట గురించి ఆగిపోయాను రక్తం పడ రక్తం బాగా పడాలని నేను పెడుతున్నాను ఆ పెట్టే ఏంటంటే ఇదిగోండి ఎండు ఖర్జూరం ఇది ఒరిజినల్ ఖర్జూరం చూడండి ఒకసారి ఎంత బాగుందో అసలు చూడండి ఒకసారి మంచి ఖర్జూరం అన్నమాట ఇది తెచ్చాను ఎండు ఖర్జూరం ఇదిగోండి నల్ల దాక్ష పళ్ళు నల్ల దాక్ష పళ్ళు దీనికి ఎంత పడతదో రక్తం తెలియదు సూపర్ ఉంటదన్నమాట ఇది చూడండి ఒకసారి ఇవి ఇవమ్మా వీటిని వాల్నట్స్ మీకు తెలిసే ఉంటది వాల్నట్స్ అంతే ఇవి నువ్వులు ఇవి నువ్వులు వీటితో నేను ఏం చేస్తానో సూత్రగాని రండి మా మనం మిర్చి పట్టుకుందాం మిర్చిలు వేసుకుందాం చూడండి మిర్చిలు వేసుకుని పట్టుకుంటే మెత్తగా మూడు కలిసి మిర్చి పట్టుకోవాలమ్మా చూడండి ఇది మిర్చిలు వేసాను పప్పు చూడండి ఇదమ్మా మిర్చి ఆడితే మెత్తగా అయిపోయింది చూసారా గంధం లాగా సగం మూడిమ్ములు కలిసి మెత్తగా చేసేసాను ఇప్పుడు కొంచెం మనకి ఎంత కావాలనుకుంటే అంత నెయ్యి వేసేసుకుందాం అంతే మనకు కావాల్సినంత నెయ్యి నేను మూడు స్పూన్లు వేస్తున్నానమ్మా నెయ్యి సాల్ చూసారా నెయ్యి వేసాను ఈ నెయ్యి వేసిన తర్వాత ఇక ఇలా కలుపుకోవాలి మొత్తం మనం అమ్మా ఇలా పక్కన పెట్టుకొని మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ వండలు చుట్టుకుంటే మరి పెద్దవైన తెల్లేం కదా చూసుకోండి ఇది బాగా బలమైన వస్తువులు కదా కొద్ది చూసుకొని మీరు చూసారు ఎలా పరిగెడుతుందో అలా చూసుకొని చుట్టుకోండి మీరు కొన్నాం కదా ఇప్పుడు ఈ చుట్టుకుని ఏం చేస్తాం తెలుసా ఇగో ఇలాగా నువ్వుల దాంట్లో వేసేవాళ్ళు చుట్టేసి నువ్వుల దాంట్లో వేసేవాళ్ళు అది ఇదిగమ్మా ఇలా తయారు చేశాను చూసారా ఇవి రక్తం బాగా రక్తం లేనోళ్ళు రక్తం ఉన్నా కూడా ఇప్పటి నుంచి చిన్నపిల్లలకు పెట్టుకుంటే మంచి బాగుంటారు పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా కానీ పెద్దోళ్ళు కూడా తినొచ్చు చిన్న పిల్లలు కూడా తినొచ్చు కానీ ఇది తిన్న తర్వాత మనుషులు కూడా తేజస్తుగా ఉంటారు మొఖాలు ఎండిపోయి నల్లగా అది ఒక రకంగా ఉండరు తేజస్తుగా ఉంటారు ఇది ఆరోగ్యమైన వస్తువు మీరు నమ్మ మీకు తెలుసు ఇది ఖర్జూరం ఎండు ఖర్జూరం అంటే తెలీదా నల్లదాస ఎండు ఖర్జూరం తెలిసింది కదా ఓ ఇది వేసాను అంతవరకే మీకు చూసి మీకు నచ్చేలాగుంటే నాకు సబ్స్క్రైబ్ చెయ్యండి బెల్ సింబల్ కొట్టండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి